హాయ్ ఫ్రెండ్స్, కరెంట్ అఫేర్కి సంబంధించినటువంటి సాక్షి ఎడిటోరియల్ బిట్ బ్యాంక్ని మీకు అందిస్తున్నాం. ఇండియా గ్రీన్ ఎనర్జీ అవార్డుని గెలుచుకున్న మోటార్ కంపెనీ, ఇక్కడ చూడండి, నాలుగు ఆన్సర్స్ గమనించండి. ఆన్సర్ వచ్చేసి డి, టీవీఎస్ మోటార్ కంపెనీ. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వార్షిక రెప్యుటేషన్ ర్యాంకింగ్లో భారతీయ సంస్థలకు చోటు దక్కింది. ఎన్ని భారతీయ సంస్థలకు? నాలుగు భారతీయ సంస్థలు. ఆసియా పసిఫిక్ హెచ్ఆర్ఎం కాంగ్రెస్ 19వ ఎడిషన్లో ప్రతిష్టాత్మకమైన టాప్ ఆర్గనైజేషన్ విత్ ఇన్నోవేటివ్ హెచ్ఆర్ ప్రాక్టీసెస్ అవార్డును ఏ బ్యాంక్ దక్కించుకున్నది? గెస్ చేయండి, కర్ణాటక బ్యాంక్. జాన్ లాంగ్ వాండరర్ ఆఫ్ హిందుస్థాన్, స్లాండరర్ ఆఫ్ హిందుస్థానీ, లాయర్ ఫర్ ది రాణి, పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ అమిత్ రంజన్. దేశంలో అత్యంత స్థిరమైన రవాణా వ్యవస్థ కలిగిన నగరంగా అవార్డు గెలుచుకున్నటువంటి నగరం ఏది? గెస్ చేయండి, కొచ్చి. ది స్టోరీ ఆఫ్ ది ఫస్ట్ సివిలైజేషన్ ఫ్రమ్ మెసపటోమియా టు ది అజ్టెక్, పుస్తక రచయిత సుభద్రా సేన్గుప్త. ఓకే ఫ్రెండ్స్, జస్ట్ జేపీసీ ఆమోదం తెలిపిన పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు ప్రధాన ఉద్దేశం పౌరుల వ్యక్తిగత గోప్యతకు రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు 2019లో తీసుకురావటం జరిగింది. ఇది నవంబర్ 10 ఆమోదం పొందడం కూడా జరిగింది. మరి దీన్ని వ్యక్తి యొక్క గోప్యత ప్రాథమిక హక్కుకి సంబంధించి మనం చెప్పుకోవచ్చు. ఓకే, జేపీసీ ఆమోదం తెలిపిన పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు ప్రధాన ఉద్దేశం ఏమిటి అనగానే మనకు వ్యక్తి గోప్యత హక్కు అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ T20 టోర్నీ టైటిల్ సొంతం చేసుకున్న జట్టు. తమిళనాడు జట్టు విజేతగా నిలవటం జరిగింది. గుర్తించుకోగలరు, ముస్తాక్ అలీ ట్రోఫీ తమిళనాడు. సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పిన మేధావి, చేయండి. ఇది సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదు అంటే సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదు అని చెప్పినటువంటి వ్యక్తి ఆ రోజుల్లోనే చెప్పడం జరిగింది. బుద్ధుడు తొలి బోధన జరిగిన ప్రాంతం ఏది? మీరు ఆన్సర్స్ ఒకసారి గెస్ చేయండి, తర్వాత వీటికి మళ్ళీ ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్ష్వాకుల రాజధాని విజయపూర్ ఏ నది తీరంలో ఉంది? మధ్యప్రదేశ్లో అతి ప్రాచీన కృష్ణుడు ఆలయం ఎక్కడ ఉంది? వాయువ్య దిశ నుంచి భారత ఉపఖండానికి రావడానికి ఏ నదిని దాటాలి? ఓకే, ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్, అర్యభట్టు సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ సూర్యుడు తిరగట్లేదని చెప్పినటువంటిది ఆర్యభట్టు. బుద్ధుడి యొక్క మొదటి బోధన సారనాథలో జరిగింది. కృష్ణానది, విదిశ నది, సింధు నది,